నీళ్లు నదిలో నీళ్లు తాగినప్పుడు చెరువు నీళ్లు తాగినప్పుడు రాయలసీమలో ఆనందంగా ఉన్నాము. ఎప్పుడైతే ఈ బాటిల్ వాటరు, ఈ కెంగేన్ వాటరు, ఈ వాటర్, ఆ వాటరు, హిమాలయ వాటర్ అని బాటల్లో తెచ్చినామో, ఆ బాటల్స్ లో ఉండే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని మీ సిస్టమ్ లేకి పోతా ఉన్నాయి. ఇది కాక రిఫైన్డ్ ఆయిల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు, మనం తింటా ఉండే ప్లాస్టిక్ గ్లాసులు, ఇంకా మాకు విలేజెస్ లో అయితే టీలు, సాంబార్లు, రసము, కూరలు అన్ని కూడా వేడి కవర్లు, వేడివన్నీ కవర్లు వేసుకొని పోతా ఉంటారు. అవన్నీ పొట్టలేకపోతాయి, అవన్నీ చిన్న పేగులో పోయి కోటింగ్ అవుతాయి ఆ నానో పార్టికల్స్ అన్ని. ఎక్కడైతే మీకు ఫుడ్ మీ శరీరం ఎంటర్ కావాలనో అక్కడంతా క్లోజ్ అయిపోయింటుంది. దానికే కాపర్ ప్లేట్ వేసిన నీళ్లు తాగితే అది స్ట్రక్చర్డ్ వాటర్ అయ్యి మీ పొట్ట పేగులు క్లీన్ చేస్తుంది అని ఖాదర్ గారు ఆ బుక్స్ కూడా ఇచ్చి పెట్టింటాం. సో ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్. మనం బిర్యానీ తింటాం, మనం ట్యాప్ను పట్టుకుంటే ఆ జిడ్డు ఎంతసేపు ఉంటుంది. సో మనం తినే ఈ ఫుడ్లన్నీ మనం తింటాం అంటే బిర్యానీలు, దమ్ బిర్యానీలు, చీజులు, చెత్త చెదారం అంతా ఎక్కడికి పోతుంది? పొట్ట పేరుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఫుల్గా తినాలనో పొద్దున్నే లేచి 7 గంటలకి 8 గంటలకో 9 గంటలకో అప్పుడు మనకి టైం లేదు, టకటకా తినేసిపోతాం. మధ్యాహ్నం స్టైల్గా ఆ వర్కింగ్ లంచ్ అని ఇంత బాక్స్ తింటాం. రాత్రి ఎప్పుడు తినకూడదు మేము రాయలసీమలో చెప్తా ఉంటాం, గూట్లో దీపం నోట్లో ముద్ద అని. అంటే గూట్లో దీపడు తినరాయినా అని చెప్తే రాత్రి 11 గంటలకి చాలా ట్రాఫిక్ జామ్ అయింది అని ఇల్లు జరిగేది 11 గంటలకి. అప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అన్ని ఫ్రిడ్జ్లు అన్ని తీసి వేడి చేసి రెడీగా పెట్టుకుని ఉంటారు. మాయాబజార్లో ఎస్వి రంగారావు లాగా అన్ని పెట్టుకొని లోపల పెట్టేదాన్ని లేదండి అని అంటే అన్ని లోపల పొట్టలు వేసి ఇంత పొట్ట పెరిగి ఆడ పడుకుంటారు. ఇప్పుడు తినకూడదు, అప్పుడు డేంజరస్. మీరు నైట్ తినేది మీకు తెలియడంలే, ఎట్లా సార్ 6 తినేస్తే 10 గంటల వరకు ఏమీ తిని జంతువు, ప్రతి జంతువు 2-3 రోజులకు ఒకసారేమ్మా తినేది, 2-3 రోజులకు ఒకసారి తింటుంది. అంత పరిగెత్తి పరిగెత్తే చీటా కూడా జింకను పట్టుకొని తినేసి గప్చిపోండి అట్ట పడుకోని ఉంటుంది. మనలాగా టైంకు ఆకలి రాలేదు అని మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మందులు వేసుకొని తినరు ఏ జంతువు కూడా, మనం ఒక్కరే టైం చూసుకొని తినేది. సో ఏ ఫుడ్ తింటే మీకు 8 గంటలు ఆకలి కాకుండా ఉంటుందో అది ఐడెంటిఫై చేసుకోండి. అది ఏది ముందు ఏది తర్వాత అనేది కూడా కాదు, 5 మంచివే. కొన్ని నరాలకు మంచిది, కొన్ని స్టమక్ ప్రాబ్లమ్స్ మంచిది, కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కు, మానసిక ఇబ్బందులకు మంచిది. అట్లా ఖాదర్ గారు 5 ఏళ్ళు పేషెంట్ల మీద ఇవన్నీ ఇచ్చి, నేను చెప్పి 20 ఇయర్స్ ముందర 5 ఇయర్స్ స్టడీ చేశారు. వాళ్ళు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే యూరిన్లో ఎంతసేపుకి మనం తిన్నాక ఇవి వస్తున్నాయి అని ఆ టెస్ట్లన్నీ చేసి చూసుకున్నాకనే ఏ జబ్బుకు ఏది క్లియర్గా ఇచ్చినారు. ఇప్పుడు మేము కూడా చెప్పేది మా దగ్గర ఏం టెక్నాలజీ ఏం లేదు, మీరు ఈ సిరిధాన్యాలను తిని ఆ కషాయాలు తాగి రీఫైండ్ ఆయిల్ నిలిపేసి పొద్దున్నే 1 గంట నడిస్తే మీరందరూ ఆరోగ్యవంతులవుతారు. అరే ఇంత ఈజీగా ఆరోగ్యం వచ్చింది అని మా దగ్గరకు చెప్తా ఉంటారు చాలామంది. చాలా ఇంకొంతమంది చిన్న కారణాల వల్ల ఎన్ని కూడా పోతూ ఉంటారు, కళ్ళు తిరిగినాయనో ఇదనో అదనో. ఇంకా కొంతమంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 50/60 అయిపోయింది, 100 ఉండాలి కదా 90/60 డాక్టర్ తిరిగిపోతే అవన్నీ తిని దానికి అట్లా అయిపోయింది అని మళ్ళా రైతు మొదలు పెట్టు అని చెప్పి 200 కొట్టాడంట ఆనందంగా. అసలే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గిపోతే టాబ్లెట్ తగ్గించి టాబ్లెట్ లేకుండా చేసేట్లాగా చేసే పద్ధతిలోకి పోవాలి మనం మీరందరూ. అంతేగాని ఒక వ్యవస్థకు అలవాటు అయిపోయి మాత్రం నిలపాలంటేనే భయపడే స్థితికి వచ్చినాం. మాకైతే ఎప్పుడెప్పుడు ఈ మాత్రల నుంచి, నాకు కూడా డీబీటీ ఉండింది, లిగమెంటేర్ ఉండింది, అసిడిటీ ఉండింది, రకరకాలు ఉన్నాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. డీబీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. దోసే అయిపోయినట్టే తిన్నారు, బ్లడ్ తిన్నారు, ఫుడ్లోనే ఉంది, నరాల వీక్నెస్ దాంట్లోనే పోతుంది, సిరింగం లేని దాంట్లోనే పోతుంది, అసిడిటీ దాంట్లో. అదే 1+10 లాస్ట్ 10th పాయింట్ ఏమంటే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా బాగుంటుంది. ఎట్లా అంటారా, సాయంత్రం వచ్చేటప్పటికి జనరల్గా ఎట్లా స్టార్ట్ అవుతాయమ్మా, నువ్వు ఉద్యోగం నేను ఉద్యోగం, నాకు టైర్డ్గా ఉంది పో నువ్వే చేయి నువ్వే చేయని కొడుకొని చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా సాయంత్రం వచ్చేటప్పటికి అందరికి ఎనర్జీ ఉండింది అనుకో, ఇద్దరు వర్క్ పంచుకొని హ్యాపీగా చేసుకుంటే ఇంకా సఖ్యత లేకుండా ఏమి ఏడుస్తుంది. మీకు ఓపిక ఉండి పిల్లల్ని తీసుకొని కొండలెక్కి అట్లా ఆహ్లాదంగా తిరిగి వస్తే వాళ్ళు సెల్ ఫోన్ల ముందర ఎందుకుంటారు? మనకు ఓపిక లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనం లేచి నడిచే ఓపిక లేదు, చేసే పని చేసే ఓపిక లేదు. సో ఇప్పుడు ఈ బుక్ అందరికీ అందించడం అనుకుంటా ఉన్నాను. ఈ బుక్లో ఉండే అక్కడ కూడా బుక్స్ ఉన్నాయి. ఏ ఒక్క బుక్ తీసుకొని మీరు దాన్ని ఫాలో అయినా ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అందరి అల్టిమేట్ గోల్ అంటే మీరు ఉద్యోగాల్లో అలసిపోయిండొచ్చు, ఉద్యోగాలు వద్దనుకో ఉండొచ్చు, రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా, మీ అల్టిమేట్ గోల్ ఏమంటే మీ ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టండి.
ఖాదర్ గారు అడ్వైజ్, ప్రగతిరావు గారి కషాయాలు సదాపాకు అన్ని ఆయన మొక్కలన్నీ ఇస్తారు. మీ జబ్బులు మీరే అక్కడ క్లియర్ చేయండి. ముందైతే పేషెంట్ కోసం సిటీలు వెతుకుతా ఉండ్రి. ఇప్పుడు ప్రతి విలేజ్ లోనే ఉన్నారు పేషెంట్లు, ప్రతి ఇంట్లోనే ఉన్నారు. మీకు పేషెంట్ కొదవలేదు, మీ ఊర్లోకి మీరు పోయి అల్టిమేట్ గా మంచి నేచర్ క్యూర్ సెంటర్ పెట్టుకొని జనాలకు అందరికీ జబ్బులు నయం చేసేది పెద్ద అవసరం. ఇప్పుడు ఒక బుద్ధుడైన ఆయన 2500 సంవత్సరాలు ఎందుకు పుట్టినాడో, ఇప్పుడు మన జబ్బులకి మన అవసరాలకి ఖాదర్ గారు అంత పెద్ద వర్క్ చేసి 20 ఏళ్ళు అది సంపాయింట్ చిన్న విషయం కాదు అది. మేడము అది ఆయన, నువ్వు పోయి కొండను ఢీ కొడతా ఉండవు, అమెరికా నుంచి ఎన్నికి వచ్చేసి పని చేద్దామంటే నువ్వు కొండను ఢీ కొడతా ఉండవు ఎట్లా, నీ తల పగులుతుంది కదా అంటే, లేదమ్మా నేను కొండను ఢీ కొట్టడం లేదు, ఒక కొండ నుంచి చిన్నగా ఒక్కొక్క రాయిని తీసి బయట పెడతాను, ఎంత అయితే అంత అవుతుంది అది. ఆ రాయి పెట్టి పెట్టిన రాయి ఇప్పుడు కొండనే కరిగించి మనందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా మిలెట్స్కి సడన్ గా అటు బూస్ట్ వచ్చేసి మేము ఫోన్లు తక్కువ లేకుండా ఉన్నాం, మేము సప్లై చేయలేని పరిస్థితికి వచ్చినాం. సో ఇవి చాలా మంచిదే. నేను కూడా అడిగాము మొన్న సార్తో మాట్లాడుతూ ఉండే, సార్ ఇట్లా సడన్ గా ఈ డిమాండ్ పెరిగిపోయింది కదా, వీళ్ళందరూ తినేది మొదలు పెడితే ఎట్లా అంటే, ఆ వర్షాధారితంగా మండే రైతులకు అందరికీ డబ్బులు వస్తాయి మంచిదే. నీళ్లు ఒక కిలో రైస్ పండించాలంటే 18,000 లీటర్లు కావాలా, గోధుమలు పండించాలంటే 12,000 కావాలా, చెరుకు పండించాలంటే 40,000 లీటర్లు కావాలా, వీళ్ళందరూ కూడా వచ్చి కొర్రలు పండించని అప్పుడు అద్భుతంగా అందరికి సరిపోతాయి కదా. అంటే డిమాండ్ పెరిగితే అందరూ పండిస్తారు, ఈజీగా పండుతాయి, మందులు కొట్టే పని లేదు, చిలకలు పక్షులు కొంచెం తింటాయి, ఆనందంగా ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ ఉండదు, టెంపరేచర్స్ పెరిగినా వేరే కూరగాయలు పండవు కానీ కొర్రలు సామలు ఈజీగా పండుతాయి. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి వచ్చిండే వాతావరణ మార్పులను కూడా తట్టుకొని పండగలిగే శక్తి ఉండేటివి ఈ సిరిధాన్యాలు. అవి ఐదే కాదు, యాక్చువల్గా ఆ ఖాదర్ గారు చెప్పడము మనం అడవులను సంరక్షిస్తే ఈ ఐదు కాకుండా అద్భుతమైన ధాన్యాలు ఇంకా ఉన్నాయి అడవిలో. దాన్ని ఎవరన్నా మీ పిల్లలు ఎవరన్నా రీసెర్చ్ చేసేవాళ్ళు, బయోకెమిస్ట్రీ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎవరన్నా ఇంకా పనిచేసి ఆ ట్రైబల్స్ దగ్గర ఇంటీరియర్స్ దగ్గర వాళ్ళు ఏమి తిని ఆరోగ్యంగా ఉన్నారు అని అవి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారని కూడా ఇంకా ఇంత స్కోప్ ఉంది. ప్రస్తుతం ఈ ఐదు సిరిధాన్యాలతో మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది. దానికి రివర్స్ ఏం చేస్తాం మనము, ఆ ట్రైబల్స్ దగ్గర కూడా పోయి ఒరే నాయనా మీరెందుకు తింటారు కొర్రలు సామలు, ఆ తేనె ఎందుకు తింటారు, హాయిగా రాండి మేము కూడా కుర్కురే ఇస్తాము, రైస్ తింటాము, ఒక రూపాయి బియ్యం ఇస్తాము అని వాళ్ళు కూడా బియ్యం తినిపించి వాడికి పుస్తకం పోయినాడు, వాడు కూడా ఇప్పుడు వాడు కూడా చెట్టు ఎక్కలేడు, వాడు కూర్చొని ఆ ఎలుగుబడిని ఎక్కించి దాంతో తిప్పిస్తానమాట. వీడు ఎక్కే శక్తి వీడి కూడా పోయింది. అది జనజీవన శ్రవంతిలే కలిపేదంట అది. అదెట్లా, వాణి టెక్నిక్తో వాడు 100,000 సంవత్సరాలు హాయిగా చెట్లెక్కి జంతువులతో సహజీవనం చేస్తూ హాయిగా వాళ్ళ ప్రజలు వాళ్ళు మెయింటైన్ చేసుకున్నాడు. వాటి లాగి జనజీవన శ్రవంతిలేక లాగి మనలాగా వాళ్ళకు షుగర్ లేచినాం. ఇప్పుడు ఆడ కూడా షుగర్లు, ఆడ ఫ్రీ క్యాంపులు ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలో కూడా ఫ్రీ క్యాంప్ పెట్టి డయాబెటీస్ మందులు తింటామంటే మా ఫ్రెండే పోతున్నాడు క్యాంప్. సో ఈ సమస్యలన్నీ చుట్టుకొని ఉన్నాం. మీరు ఏమి డౌట్ లేకుండా సిరిధాన్యాలు తినండి, పొద్దున్నే లేయండి. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళు పొద్దున్నే లేయాలా, 7కి 8కి 9కి లేస్తే కుదరదు, 6:30 తింటే 7:30 పడుకోండి, 9 కన్నా నిద్రపోండి, అప్పుడు 2కో 3కో మెలక వస్తుంది. హ్యాపీగా బ్రహ్మముహూర్తంలో లేయండి, అన్ని పనులు చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగో, ఒక కషాయం తాగో, కొంచెం నడిస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. చాలా మందికి సమస్య, కరెక్ట్గా పెరిస్టాలిక్ మూమెంట్ ఉండాలంటే ఫైబర్ ఫుడ్ ఉండాల. ఫైబరు కొబ్బరిలో ఉంది, నువ్వుల్లో ఉంది, సిరిధాన్యాల్లో ఉంది. సో మీకు మీ హిమోగ్లోబిన్ 14% ఉంటే మీకు ఏ జబ్బు రాదు. మనం స్వైన్ ఫ్లూ వచ్చిందని పందుల్ని, నీఫా వైరస్ వచ్చిందని గబిలాల్ని, H1N1 వచ్చిందని కోళ్ళని చంపుతా పోతాను. మనుషులు లేకుండా ఉంటే అన్ని జంతువులు హాయిగా ఉంటాయి. మనుషులే ఈ గ్లోబల్ ఈ భూమికి పట్టిన పెద్ద చేడ ఏమంటే మనుషులే అన్నమాట. మనకు రెసిస్టెన్స్ వచ్చేట్లుగా మనం పెంచుకోవాలా. సో మీరు ఒకరోజు కొబ్బరి బెల్లం, తాటి బెల్లం ప్రిఫరబుల్లీ, ఇంకొక రోజు నువ్వులు బెల్లం, ఇంకొక రోజు వేరుశెనగ గింజలు బెల్లం, వేయించిన ఏరుశెనగపైన లేదో ఏదైనా. ఇక ఇంతమంది ఎవరో ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ మేము బాడీ బిల్డ్ చేయాలా, ప్రోటీన్ గిట్టింది ఎట్లా సార్ అన్నాడు. ఒరే నేను శనిగింజల్లో ఉండేది ప్రోటీనే, కందుల్లో ఉండేది ప్రోటీనే, నువ్వుల్లో ఉంది, రకరకాల వాటిలో కాల్షియం ఐరన్ అన్నీ ఉన్నాయన్నా. మీకు ఎక్స్ట్రాగా బాడీ బిల్డింగ్ చేయలేదు ఎట్లుంటుందంటే చేసుకొని, వాళ్ళు చేసేది బాడీ బిల్డింగ్ చేసేది అది కూడా బాగా ఈ ప్రోటీన్ తింటే మంచిదే. ఆ సోయాగి అన్ని మన ప్రోటీన్లు కాదు, ఆ మీల్ మేకర్లు అవన్నీ మనవి కాదు, మనకుండే ప్రోటీన్లు మనకు మంచిగా ఇవన్నీ ఉన్నాయి. సో 3 రోజులు ఇవి మారుస్తూ తింటా ఉంటే 20 డేస్లో మీ పిల్లలకి 2% హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
ఇప్పుడు మనకి 56 మందికి 156 పీపుల్ గర్ల్స్ కి 10 కంటే తక్కువ ఉంది హెచ్పి, 8 కంటే తక్కువ ఉంది. 6 పిల్లలు ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, వాడు కడు తిరిగి పడతా ఉన్నారు, వాడు తెలియడంలే ఏ ఫుడ్ తింటే వస్తుంది అని. సో మీ హిమోగ్లోబిన్ 12 తెచ్చుకోవాలంటే మీ రైట్ ఫుడ్ తిని, నువ్వులు బెల్లము, వేరుశనకాయలు గింజలు బెల్లము, కొబ్బరి బెల్లం. ఇందులో ఏం చెప్పింది వ్యవస్థ, కొబ్బరి తింటే మీకు అంతా కొలెస్ట్రాల్ చచ్చిపోతారండి. ఇప్పుడు ఏం చెప్తారంటారు, కోకోనట్ ఆయిల్ ఇస్ బ్రెయిన్ కు పెద్ద టానిక్, అది మీ అన్ని జబ్బులు పోతాయి ఇప్పుడు. అంటే ఇన్నేళ్ళు చెప్పింది పోయిందా? అట్లుంటుంది వ్యవస్థ. మనం చదివిచ్చేదంతా ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకుపోతా ఉన్నాము, ఏది మంచిదో దాన్ని దూరం చేస్తాం. మాకు కూడా మా ఊర్లో సీతాఫలంకాయలు బాగా తినరా అంటే పల్లెలు పోయినప్పుడు అది జలుబు కదా సార్ అంటారు, ఆ పనసకాయ తినంటే వాయువు కదా అంటారు, నువ్వులు అంటే వేడి కదా అంటారు. ఏది ఏడు కాదో, కుర్కురే వేడి కదా, పెప్సీ మాత్రం ఉల్లాసంగా తాగేసి ఎందుకు హీరో తాగుతాను కాబట్టి, అవి మాత్రం డౌట్ ఉండదు. మీతో అన్ని మన రెగ్యులర్ ఫుడ్స్ మనకి ఏదైతే మంచి చేస్తాయో వాటిని దూరం చేసుకున్నాం, మనకి ఏ చెడ్డ చేస్తాయో వాటిని మన బెడ్రూమ్లో తెచ్చిపెట్టుకున్నాం. సో మీరు ఆ బుక్ను ఫాలో అయ్యి ఎట్లా అవి సంపాదించుకొని రుచున్నా లేకపోయినా ఎట్లా తినేసి ఆ జాయిని మీరు అనుభవిస్తే మీరు మీ ఫ్లైట్ని మీరు తోలుకొని హ్యాపీగా పోవచ్చు. మీ ఫ్లైట్ని డబ్బులు ఇస్తే కూడా ఎవరు తోలలేరు, తోలినట్టు నటిస్తారు కానీ అది తోలినట్టు కాదు. మీ డబ్బులు పోవు, మీ డబ్బులు మీరే క్యూర్ చేసుకోవాలా, మా దగ్గర కూడా లేదు. మేము కూడా మిమ్మల్ని లాక్కొని పోతాము, అన్ని తెచ్చిపెట్టినాం, ఎట్లా ఎట్లా కొరలే అన్ని దొరుకుతాయి, బుక్ ఉంది, రెసిపీలు బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ ప్రగతిలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అంటే ఒక రోజు ఉండి మీరే కొన్ని వంటలు చేసి మీరే తినేసి ఇరికిపోయేది ఒక ప్రోగ్రామ్, ఆ ఇంట్లో వీళ్ళుంటే ఒక వారం ఉండి పోయేది ఒక ప్రోగ్రామ్, లేదా మీకు జబ్బులుంటే 20 వన్ మంత్ ఉండి అక్కడే ఉంటూ ఇవన్నీ జబ్బులు ముందు ప్రొఫైల్ తీసుకొని మళ్ళా షుగర్ తగ్గిందా బీపీ తగ్గిందా అనుకుని అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టేదాన్ని మేమందరం మాట్లాడుకున్నాము. అట్లాంటి అక్కడ పెట్టి మీ ఊర్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, అక్కడ దూరం మీ విలేజ్లో లేదు దూరంగా ఇవి ఎందుకు ఉండాలంటే మీరు దగ్గరగానా పానీపూరి బండో లేదంటే కేఎఫ్సీ ఉంది అనుకో, ఎట్లా తేవి మళ్ళీ పోయి కేఎఫ్సీలో తినేస్తారు. అందుకని దూరంగా ఉండి మీరు బీగాలు వేసి పెట్టాలన్నమాట, లేకపోతే మీరు అంత అజిటేషన్ ఉంటుంది. మనం నార్త్ ఇండియాకి పోయినప్పుడు రైస్ దొరకకుండా 2-3 రోజులు చపాతీలు తిన్నామనుకోండి, ఆ రైస్ని చూస్తాను ఎట్లుంటుంది. ఇప్పుడంటే మేము దాని నుంచి బయటపడినాము, టైం పట్టింది, మాకు కూడా 6 పట్టింది. నేను 6 అయింది మొదలుపెట్టి, ప్రాసెసింగ్ మొదలుపెట్టే 4 అయినా వారానికి 2-3 తినేవాడిని. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని ఖాదర్ గారు మదనపల్లికి ఎప్పుడో చెప్పినారు, ఎప్పుడన్నా మా దేశీయ పాలల్లో మంచిగా ఆ టీ వేసుకొని ఎప్పుడన్నా ఒకసారి తాగేవాడిని, అట్లే ఆపేశా, వీటి మంచిది కాదన్నాడు. మా సాయంత్రం అయితే మాకు మంచిగా పొరలు పొరలు ఉండే చపాతీలు పెట్టి కొబ్బరి పొడి వేసుకొని బాగా చేశాడు, నిలిపేసిన వీటు, అవి నిలిపిన దానికి ఈ బ్యూటీని ఆనందంగా అనుభవిస్తాను. ఒకటి వదులుకుంటేనే ఒకటి వచ్చేది, అన్ని కలిసి ఉండవు. ఓకే అమ్మా, నెక్స్ట్ మన మిత్రులు మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రగతి రిసార్ట్స్ వారికి, అలాగే మీరు వచ్చిన మీరందరూ మహానుభావులే. ఈ రోజు నుంచి పోయి మీరు పెళ్ళిళ్ళకి పోయినా ఏ అకేషన్కి పోయినా మీరు దీని గురించే మాట్లాడాలా. ఎంతసేపు మనము ఈ నెక్లెస్ ఎక్కడ తెచ్చినావు, ఈ డిజైన్ బాగుంది, ఇది కాదు మాట్లాడాల్సింది, దీని మీద మాట్లాడండి. అది ఎప్పుడు మాట్లాడడానికి వీలైతుంది, మీరు అనుభవించినప్పుడే మాట్లాడగలరు. అరే ఇక్కడ మాట్లాడితే ఏమని అనుకుంటారు, ఏమనుకోరు, ముందు మనం అట్లే అనుకున్నారు. ఎందుకంటే ఒకరో ఇద్దరు మాట్లాడతారు, ఖాదర్ గారు అట్లా మాట్లాడ, ఇప్పుడు వేల మంది మాట్లాడుతూ ఉండరు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళకి అరే మనం అడుపు ఇంటే బాగుండు కదా అని వాళ్ళు కూడా అనిపిస్తాం. సో మనమందరం కొంచెం ముందుగా ఈ లైన్లోకి వచ్చినాము, 5 తర్వాత అందరూ ఈ లైన్లోనే ఉంటారు చూడండి, అప్పుడు కొర్రలు సామాన్లు ఎడ దొరుకుతాయి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది.